ఏపీలో ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, వైఎస్ జగన్ గారి గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ ఉంది. ఆయన పాలన ఎలా ఉంది, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక 3 మంత్స్ 4 మంత్స్ అవుతుంది ఆయన పాలన వచ్చి. మనం ఆయన్ని వ్యతిరేకించడానికి ఏమి ఉండదు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఆయనకి ఛాన్స్ ఇచ్చామనుకో, ఆయన ఎట్లా చేస్తాడా, హామీలు నెరవేరుస్తాడా, అవన్నీ చెప్తాడు కదా మనకు. అందుకని మనం వెయిట్ చేయాలి. ప్లస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో వచ్చింది రాజధాని చేంజ్ చేస్తాము అనేది. రాజధాని ఎవరు చేంజ్ చేయడానికి కుదరదు. ఎవరన్నా ఎవరు పెట్టినా, ఇప్పుడు నువ్వు పెట్టినా నేను పెట్టినా, ఫస్ట్ రాయి ఎక్కడ పునాది పడ్డదో అదే రాజధాని ఉంటుంది. కాకపోతే ఇండస్ట్రీస్ మార్చుకొని ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటాం అంతే. ఇంకా ఇప్పుడు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు వరదలు వస్తున్న కారణంగా నా ఇల్లు ముంచడానికి ప్రయత్నంలో పేదల ఇళ్ళు ముంచేశారు వై జగన్ గారు అంటున్నారు, అది ఎలా సమర్థిస్తారు? వ్యతిరేకం అనేది వాళ్ళిద్దరూ వ్యతిరేకం. జగన్కి నచ్చినట్టు జగన్ మాట్లాడతాడు, చంద్రబాబు నచ్చినట్టు చంద్రబాబు మాట్లాడు. మనకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతున్నాయో. ప్రజలకి ఏంది ఓట్లు వేయించుకుంటారో అంతే, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఒక వార్త వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసి దాన్ని జనాల్లో నింపేది, దాని మీద వ్యతిరేకత తెప్పిస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఇల్లు కూర్చాడని మనం చెప్పడానికి లేదు, అది కట్టడానికి అక్కడ వీలుందా లేదా అని మనకు తెలియదు కదా. రాంగ్ అయితే పడేయచ్చు, కాకపోతే పడేయడం చాలా తప్పు, అది మనం. సరే, ఇప్పుడు అలాగే బీజేపీ నేతలవి ఇల్లులు ఉన్నాయి కరకట్ట ప్రాంతాల్లో, దాన్ని ముట్టుకునే శక్తి ఉందంటారు జగన్ పార్టీకి? ఎందుకు చేయలేడు, అవన్నీ చేసినప్పుడు అవి కూడా చేస్తాడు కదా. అంత అంటే చేసే శక్తి ఉందంటారా బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో ఉండి చేస్తారా? చేస్తాడు. అతనికి భయపడే ఆలోచన ఉండదు జగన్కి. ఆయనకి ఏదన్నా చేయాలనిపిస్తే కంపల్సరీ చేస్తాడు, అది మంచిది, ఇది ప్రజలకు కావాలనుకుంటే చేస్తాడు. సరే, ఇప్పుడు అదేవిధంగా మనకు బీజేపీ అదితో అలయన్స్ ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అలయన్స్ అంటే సపోర్ట్ చేస్తుంది, సపోర్టింగ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి నిధులు తక్కువ ఇచ్చారు, ఎందుకు తెలంగాణ గవర్నమెంట్కి ఎక్కువ ఇచ్చారు నిధులు బీజేపీ వాళ్ళు? తెలంగాణలో కూడా బీజేపీ ఫామ్ చేయాలని నెక్స్ట్ ఫామ్ గురించి అంటే బీజేపీ పర్సనల్గా చూసుకుంటే కాదు, ఏపీలో డెవలప్మెంట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఒక అంటే డెవలపింగ్ ఇంకా డెవలప్డ్ కానీ మనకి ఇవ్వకుండా, అంటే అలే అంటే వాళ్ళకి సపోర్ట్ బీజేపీకి వైఎస్ఆర్సీ సపోర్ట్ కదా, వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే? బడ్జెట్ అనేది నువ్వు నేను సపోర్ట్ ఉన్నా సరిపోదు. బడ్జెట్ అనేది కేంద్రం ఏ స్టేట్కి ఎంత ఇస్తుందో అంతే ఇస్తారు, ఎక్కువ ఇవ్వలేము కదా. ఇప్పుడు నువ్వు నేను పార్ట్నర్స్, నువ్వు నాకు ఎంత ఇవ్వాలి అంతే ఇస్తావు, ఎక్కువ ఇవ్వలేదు కదా అది. సరే, ఇప్పుడు మనకు ప్రత్యేక రాష్ట్రం వస్తుందా? ప్రత్యేక హోదానే నిన్నే 370 ఆర్టికల్ అని జమ్మూ కాశ్మీర్ తీసేయారు. ఇండియా ఒకటే, దేశం ఒకటే, మనం అంతా ఒకటే అని పెట్టారు. ఇంకా ప్రత్యేక హోదా ఎవరు అడుగుతారు, ఎవరు ఇస్తారు చెప్పండి, మీరే చెప్పండి. జగన్ గారు అడుగుతారని చెప్పారు కదా, ఇంతకుముందు ఇచ్చారు, మొన్న తెలిసింది కదా, జమ్మూ కాశ్మీర్ తీసేసి మన దేశం కలిపేసి 370 ఆర్టికల్ అంటే ఇంకా దేశం అంతా ఒకటే, అన్నీ ఒకటే అని పెట్టారు కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా అడగడానికి హక్కు లేదు కదా అసలు. అట్లా అనుకుంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిన్న చెన్నైలో స్టాలిన్ ధర్నా చేసి అడిగాడు జమ్మూ కాశ్మీర్ గురించి, వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని. మరి దాని గురించి అట్లా ఎవరు ఇస్తారు? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వస్తుందా రాదా జగన్ చెప్పినట్టు? ఆయన చెప్పాడు ఆయన తెచ్చుకుందామని, ఆయన పోరాడడం, ఆయనకు ఒక ధైర్యం ఉంది తెచ్చుకోవాలని. 90% రాదు, ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అనేది రాదు. నవరత్నాలు అనేటివి నెరవేరుస్తాడు జగన్? నవరత్నాలు ఆల్మోస్ట్ రన్నింగ్లో ఉన్నాయి, నెరవేరుస్తాడు. 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాడా? 45 ఏళ్ళకి ఇచ్చినా వేస్ట్, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ఇవ్వాలి. 45 ఏళ్ళు అంటే ఇప్పుడు స్టేట్లో ఇంటికి ఇద్దరు ఉంటారు 45 ఏళ్ళు, అందరికి ఇవ్వలేము కదా. డబ్బు ఎక్కడ ఉంది, అసలే కొత్త రాష్ట్రం. ఇప్పుడు పాలన ఎలా ఉందంటారు, అంటే ఆయన చెప్పినవన్నీ చేస్తారా లేకుంటే ఎలా ఉంది? రాజకీయం అనేది మనం పాలన వెంటనే చెప్పలేము, వాడిది వీడిది దిగుబడి ఎగుమతి ఉంటూ ఉంటుంది. కావున వెంటనే మనం పాలన చెప్పలేము. ఆయనకి ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 100 డేస్ అన్నాడు, ఆయనకు 1 ఇయర్ ఇచ్చి చూద్దాం ఆయన ఏం చేస్తున్నాడా. ఇప్పుడు దాకా ఏం మనకంటే చేస్తున్నట్టు కనబడుతుంది కానీ ఏం చేసినట్టు తెలియట్లేదు కదా. వెయిట్ చేద్దాం, ఏమన్నా చేస్తాడు, హామీలు ఇచ్చాడు కాబట్టి అవి నెరవేరుస్తాడు, నిదానంగా నెరవేరుస్తాడు చెప్తాం. అంటే ఇప్పుడు ప్రజావేదిక కూల్చడం జగన్ గారు కక్ష సాధింపు అని చంద్రబాబు గారు చెప్తున్నారు, దాన్ని ఎలా సమర్థిస్తారు? ప్రజావేదిక కూల్చి వేశారు అని చెప్తున్నారు, అది మనకు న్యాయం ప్రకారం చూద్దామా అన్యాయం ప్రకారం చూద్దామా? మీరు ఎలా అనుకుంటున్నారు? నేను అంటే అది బిల్డింగ్ కట్టారు మంచిగా ఉంది, అక్కడ ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఉంచడం చాలా అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కట్టారు కాబట్టి దానికి ఏపీకి సంబంధించింది ఏదో ఒక గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించేది. అంటే ఎక్కువ ఖర్చుతో కట్టారు, మన డబ్బులే కదా, మళ్ళీ మనమే వేస్ట్ చేసుకొని ఇంకోటి కట్టుకునే బదులు లేవు కదా, అదే యూజ్ చేసుకుంటే సరిపోయేది అనుకుంటున్నది అంతే.
చివరిగా ఒక మాట చెప్పండి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్? ప్రజలకి ఏం లే, ఓట్లు వేయించుకుంటారు బాగానే, ఆ 2 మంత్స్ 3 మంత్స్ తిరుగుతారు. కాకపోతే వాళ్ళని మోసం చేస్తే ఎదురు దెబ్బ మటుకు కంపల్సరీ ఎవరికైనా తగులుతుంది. నాయకుడు కనేవాడికి మోసం చేయకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చెప్పిన నియమాలు, ఏమైతే ఏమిచ్చారో హామీలు అవి నెరవేరిస్తే చాలా బాగుంటుంది. ప్లస్ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా అడుగుతారా? పవన్ కళ్యాణ్ చెప్పండి, మీరే మీరు అడిగితే చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మధ్యలో ఒక మాట మాట్లాడారు, ఏమని మాట్లాడారు? తెలంగాణ ప్రజల్లో ఉన్నంత భావోద్వేగాలు ఏపీ ప్రజలకు లేవు, ఇక్కడ తెలంగాణ స్టేట్ వాళ్ళంతా కష్టపడి తెచ్చుకున్నారు, మనల్ని స్పెషల్ స్టేటస్ తెచ్చుకోలేరా అనే విధంగా మాట్లాడారు. దానికి మీరు ఎలా సమర్థిస్తారు? స్పెషల్ స్టేటస్ కలిసి తెచ్చుకోవాలన్నప్పుడు జగన్ మాట అన్నారు, ఏపీ ప్రజలకి భావోద్వేగాలు, వీళ్ళు ఐక్యమత్యంగా ఉన్నారు కాబట్టి పోరాడారు వచ్చింది తెలంగాణ. ఒక మాట కూడా అన్నారు, ఒకప్పుడు రాజధాని స్పెషల్ స్టేటస్ కోసం అడుగుతున్న వాళ్ళే ఇప్పుడు తూట్లు పొడుస్తున్నారు అన్నారు. అది ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఎందుకన్నారు? స్పెషల్ స్టేటస్ అడిగింది జగనే కాబట్టి జగన్ అని అనుకుందాం. ఎవరిని మనం చెప్పలేము కదా, ఆయనే కదా ఫస్ట్ నుంచి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడం కారణం ఏంది, వాళ్ళందరూ ఐక్యమత్యంగా ఉన్నారు చేశారు వచ్చింది. మనకేంది, ఒక పార్టీకి ధర్నాకి వెళ్తే మేము రా మీ పార్టీలోకి, అందరు కలిసి వెళ్తే ఎందుకు రాదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది శక్తి, ఉంది పోరాడే శక్తి. ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయన దగ్గర ఒక ఉంది పవర్ అనేది ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు కాలేడేమో సీఎం, కాకపోతే ఆయన పోరాడి ఇప్పుడు సమస్యల్ని. ఇంకొకటి అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? రెండు చోట్ల అంత మంచి వ్యక్తి, ఐ మీన్ అంత పెద్ద హీరో, ఐ మీన్ అంత ప్రజానాయకుడు ఉన్న వలన ఎందుకు ఓడిపోయారు అంటారు ఆ రెండు నియోజకవర్గాల్లో? అది అక్కడ ప్రజలకు తెలియాలి. అంటే మీరు బయట ఉండి మీరు చూస్తున్న దాని ప్రకారంగా ఇంత చెప్పిన వాళ్ళు అది జస్ట్ మీరు ఏమనుకుంటున్నారు అంతే. అంటే నేనేం చెప్పలేను కదా, అంటే కొంతమంది ఈవీఎంలు డ్యామేజ్ ఏవో సంథింగ్ జరిగినాయి అంటున్నారు, కానీ అక్కడ ప్రజలకి మొత్తం తెలిసి ఉంటుంది కదా ఎవరు ఎంత సపోర్టింగ్, ఎంత పవర్ ఉందని, ఎవరికి వేయగలమని. అక్కడ నియోజకవర్గాలను అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎట్లా ఉంటుందంటారు? పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమొద్దు, పవన్ కళ్యాణ్ సీఎంగా నువ్వు ఆలోచించొద్దు. పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా వద్దు, ఫస్ట్ మీరు ఎక్కువ రైజ్ చేయండి. ఇప్పుడు చెగువీరా ఎట్లా రైజ్ చేశాడో అట్లాగే చేయండి, మీకు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, మీరు ఎక్కువ ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు. కావున సీఎం పదవి మనకు అవసరం లేదు, సీఎం అవసరం లేదు, మనకు ఏ అయితే కావాలో పోరాడే శక్తి ఉంది కాబట్టి ఫస్ట్ అవి చేస్తే మనం ఆటోమేటిక్గా సీఎం కాదు పిఎం కూడా అవుతాం. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిస్తే మంచిదా? ఆయన కలవడు కదా, ఐ మీన్ ఇప్పుడు కలిస్తే మంచిది అనేసి అభిప్రాయపడుతున్నారు చాలామంది. ఎందుకంటే సెంట్రల్లో ఉంది, అక్కడ నిధులు నేను తెప్పించి నియోజకవర్గాలు డెవలప్ చేస్తా, చేసిన తర్వాత నన్ను గెలిపిండి అనే రోజనలో ఉంటే ఏంటి పరిస్థితి? అట్లాంటప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే వైఎస్ఆర్సీపీలో కలిసి చేసుకునేవాడు కదా. ఆయన కలవడు, ఆయన ఇండివిజువల్గా ఉంటాడు, ఒక్కడే పోరాడతాడు, ఒక్కడే చేస్తాడు. ఇప్పుడు చిరంజీవికి ఆయనలాగా అవుతాడా, ఐ మీన్ పవన్ కళ్యాణ్ చిరంజీవిలాగా చేస్తాడా? పవన్ కళ్యాణ్ వేరు, చిరంజీవి వేరు, నువ్వు వేరు, నేను వేరు, నా మనసు అదే ఎలా అంటారు? నిన్న కూడా ఇద్దరు కలిసే ఉన్నారు, ఒకటే ఇది కావును. ఇప్పుడు నువ్వు నేను వస్తాం, కలిసే ఉంటాము. అన్నదమ్ములు రక్తం పచ్చుకున్నా, అన్నదమ్ములు అన్నిట్లోనూ ఓకే అంటారు, రాజకీయాలకు వచ్చేసరికి వేరు అంటారు కదా. ఎక్కడైనా రక్తం అన్నదమ్ములు కదా, ఎవరిదైనా ఒకటే. అక్కడ మనం చేసే అలవాట్లు, మనసు, ఆలోచన విధానం ఒకటే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కలవరు, ఏకంగానే ఉంటారా? ఎవరితో కలవడు, కలవద్దు, ఒక్కడివే పోరాడు, ఒక్కడివే చెయ్యి, ఒక్కడివే ఏదైనా చెయ్యి. ఫస్ట్ అయితే నువ్వు ఒక రెవల్యూషన్ తీసుకొనిరా, చెగువీరా పేరు నిలబెట్టుకో. అది ఇంకొకటి, చాలామంది అంటున్నారు బయటికి పబ్లిక్ టాక్స్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లే టీడీపీతో ఉండింటే ఇంత తగ్గేది కాదు, జగన్ గారు అన్ని సీట్లతో గెలిచేవాడు కాదు అని అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? బయట రూమర్స్, పుకార్స్, గాసిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కలిసి ఉంటే చెప్పలేం కదా మనం. 150 ఎన్నో వచ్చాయి జగన్కి, 151, ఒక 20, ఒక 40 పోయినా ఆయన సీఎం అయ్యేవాడు కదా, ఈయనకు మళ్ళీ పేరు పోద్ది కదా దాంట్లో కలిసి. ఇప్పుడు వాళ్ళన్న కూడా కొన్ని రోజులు ఉన్నాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి, తర్వాత కొన్ని రోజులకి విలీనం చేశాడు. ఏం చేశాడు, ఒక పార్టీ పదవి తీసుకోగలిగాడు. విలీనం కాదు అంటుంది, జస్ట్ అలయాన్స్ అంతే. చేసినా కష్టం, అంటే వాళ్ళిద్దరు కలిసి చేసినా గెలిచేవాళ్ళు కాదు లాస్ట్ ఎలక్షన్స్లో అయితే. నెక్స్ట్ ఏమన్నా జరగవచ్చు అది. ఇంకా అంతే, థ్యాంక్ యూ.